నా పేరు శిరీష, మీరు చూస్తున్నారు అంకిత్ శిరీష తెలుగు ఛానల్. నేను మీకు ఈరోజు ఒక స్నాక్ ఐటెం చూపించబోతున్నాను, బ్రెడ్ ఆమ్లెట్. దానికి కావాల్సిన పదార్థాలు ఉల్లిపాయలు, మిర్చి, బ్రెడ్, ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా, మిరియాల పొడి, కొత్తిమీర, 2 eggs, సరిపడినంత ఆయిల్. ముందుగా నా ఛానల్ని కొత్తగా వీక్షిస్తున్న వారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్ ఐకాన్ వస్తుంది, అది ప్రెస్ చేయండి, నాకు సంబంధించిన లేటెస్ట్ వీడియోస్ అన్నీ చూడొచ్చు. సరే, ఈ ప్రాసెస్ చూద్దాం. ముందుగా ఇందులో ఆనియన్స్ వేసేయాలి. ఒకవేళ మీరు కనుక ఈ స్నాక్ పిల్లల కోసం చేస్తున్నట్లయితే మిర్చి అవాయిడ్ చేయొచ్చు. మనకి సరిపడినంత సాల్ట్, కారం, పసుపు, గరం మసాలా, పెప్పర్ పౌడర్, కొత్తిమీర, ఇవి మొత్తం మంచిగా కలిసేటట్టుగా మిక్స్ చేసేసుకోవాలి. పిల్లల కోసం అయితే మిర్చి అవాయిడ్ చేసేయండి, ఎందుకంటే అది వాళ్ళకి పంటికి తగిలిందంటే బాగా స్పైసీ ఉంటుంది. ఉప్పు కారం మీకు సరిపడినంత మీ టేస్ట్కి తగ్గట్టుగా కలుపుకోండి. చాలా ఈజీ స్నాక్ ఐటమ్ అన్నమాట. బాగా కలుపుకున్న తర్వాత దీంట్లో ఎగ్స్ పగలగొట్టేసేయాలి. బాగా కలిసేటట్టుగా బీట్ చేసేయాలి. ఈ విధంగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకోవాలి. హీట్ అయిపోయిన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకోవాలి. బటర్ అన్నా వేసుకోవచ్చు, నేనైతే ఆయిల్ వేసాను. తర్వాత మనం తయారు చేసుకున్న మిశ్రమం ఉంది కదా, అది వేసేసుకోవాలి. కొంచెం ఆయిల్ వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో మొత్తం రోస్ట్ ఆఫ్ ఇవ్వాలి ఆమ్లెట్ అంతా. హై ఫ్లేమ్ పెట్టద్దు. ఇప్పుడు ఇంకో సైడ్కి తిప్పేసేయాలి స్లోగా. వేపు తిప్పిన తర్వాత ఎక్కువసేపు ఉంచద్దు, ఎంబటే తిప్పేసేయాలి, లేకపోతే కింద బ్రెడ్ అంతా మాడిపోతుంది. ఇప్పుడు ఇలాగా కొంచెం కొంచెంగా ఫోల్డ్ చేసేసుకోవాలి అన్ని వైపులా.
ఇలాగా ఫోల్డ్ చేసేసేయాలి. ఫోల్డ్ చేసిన తర్వాత ఇంక సర్వ్ చేసుకోవచ్చు. రెడీ అయిపోయింది బ్రెడ్ ఆమ్లెట్. బ్రెడ్ ఆమ్లెట్ రెడీ అయిపోయింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. మీకు కనుక నా ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.